జై జైచార శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి నమ వీరబ్రహ్మేంద్రస్వామినేనమో నమ జై వీరబ్రహ్మ జై గోవిందమజి గోచార పరిస్థితులు ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చిన ఫలితం ఇవన్నీ చూస్తే మిశ్రమైనటువంటి ఫలితాల నుండి సానుకూలవంతమైనటువంటి లోపు ఒక్కసారిగా సింహరాశి వారి యొక్క జాతకం మారనుందేమో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు కోరినటువంటి మార్పులు లేకుండా ఇబ్బందులు ప్రతిబంధకాలు పడుతున్నారో దాంట్లో సానుకూలవంతమైన ఫలితం వస్తుంది అంటే ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడదన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో ప్రయత్నం చేస్తూ ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం మొదలవుతాయి ఈ అక్టోబర్ మాసం నుండి అధికారయుక్తమైనటువంటి వ్యవస్థల నుండి ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవస్థల నుండి కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్థల నుంచి కాంట్రాక్టులు పనులు మీకు సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జరిగేటువంటి అవకాశం ఉంది తద్వారా ఏమవుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతం అవటం విజయవంతం అవటం పెద్ద మొత్తంలో ధనాన్ని సముపార్జించగలిగినటువంటి యోగం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది పాత మిత్రుల యొక్క కలయిక వల్ల స్నేహితుడి యొక్క సహాయ సహకారాల వల్ల జీవితం స్తంభించిపోయింది అనుకున్న సందర్భం నుంచి కొత్త ఆశలు ఆలోచనలతో పాటు మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమైపోయి మీరు చేసే ప్రయత్నం సఫలీకృతమై మీ సన్నిహితులు అనుకున్న వ్యక్తులు స్నేహితులు అనుకున్న వాళ్ళు మీ గతానికి సంబంధించిన పాత స్నేహితులు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఒక సహాయాన్ని చేస్తారు తద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరేటువంటి అవకాశం ఉంది సహోదర సహోదరి వర్గం కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల నుండి కూడా సహాయ సహకారాలు ఉన్నాయి స్థిర చరాస్తులకు సంబంధించినవి వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకేవైనా ఇప్పటి వరకు ఇబ్బందులు ఉన్నట్టయితే ఆ ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా గట్టెక్కుతారు భవిష్యత్ చక్కగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ఎడబాటు కలిగినటువంటి వాళ్ళు అన్యోన్యత లేని వాళ్ళు ఏదో కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు కలవగలుగుతారు వాళ్ళ మధ్య మళ్ళీ అభిప్రాయ భేదాలన్నీ కూడా సమసిపోయి అనుకూలవంతమైనటువంటి దాంపత్య జీవితంలోకి వెళ్ళటం పిల్లల యొక్క భవిష్యత్తు పట్ల వాళ్ళకు సంబంధించినటువంటి జీవితం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి కారణంగా మనం చెప్పచ్చు ఏది ఏమైనా మీ యొక్క ప్రవర్ధనలో వైఖరిలో కాస్త లౌఖ్యాన్ని గనక అలవరుచుకోగలిగితే అడగనిది అమ్మైనా పెట్టదని పెద్దలు అంటూ ఉంటారు అతి మొహమాట చేత మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీకు సాయం చేయగలిగినటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎందుకో ఏమిటో తెలియదు కానీ మీకు మీరుగా సహాయాన్ని అర్థించకపోవటం కానీ సాయాన్ని అడగక్కపోవటం కానీ అడిగితే ఏమవుతుందో ఏమిటో అన్నటువంటి ఆందోళనతో కూడినటువంటి పరిస్థితుల వల్ల ఏమీ చేయలేకపోతూ ఉంటారు మొహమాటాన్ని కాస్త దూరం చేసుకోండి మీకున్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిచయాలు అవ్వచ్చు ఉన్నత ఆధారితమైనటువంటి పనులు చేయ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు అవ్వచ్చు మీ గత జీవితానికి సంబంధించిన స్నేహితుడే అవ్వచ్చు వెళ్ళి సహాయం అడగటంలో తప్పేం లేదు మీ సమస్యని మీరు పరిష్కారం చేసుకోవటంలో అపార్థం ఏమీ ఉండదు మీరు ఒక్క అడుగు ముందుకు వేసి ప్రయత్నాన్ని చేస్తే కాలం మీకు చేయుతనిచ్చి ఈ సమస్యలన్నీ ఒక్క వేటితో పరిష్కారం చేసి అత్యున్నతమైనటువంటి జీవితానికి నాంది ప్రస్తావన పలికేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి వాహన యోగం గృహయోగం వృత్తి ఉద్యోగ రంగపరమైనటువంటి అంశం అలాగే వ్యాపార సంబంధమైన స్థితిగతులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వ్యక్తిగతమైన జీవితంలో కుటుంబంలో ఎవరైనా సరే తల్లిదండ్రులు అవచ్చు పూర్వీకులు అవ్వచ్చు గతించిపోయి ఉంటే మాత్రం వాళ్ళకు సంబంధించినటువంటి ఆత్మశాంతి లేనటువంటి పరిస్థితి ఆ పితృ సంబంధమైన స్థితిగతుల వల్ల మూడు పదులు వచ్చినా నాలుగు పదుల వయసు వచ్చినా ఇంకా అటు ఇటుగా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా జీవితంలో సంవత్సరాలు మారిపోతున్నాయి జీవన గమనంలో అనుకున్నది సాధించలేకపోవటము సాధిస్తామనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక నష్టాలు రావటము మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవటం మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల సమర్థులైనప్పటికీ కూడా మీరు సహాయాన్ని అర్థించకపోవటం వల్ల ఏ ఒక్కరూ కూడా సహాయం చేయలేకపోవటం ఈ విధమైనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి మరిన్ని ఫలితాలు రావటానికి ఈ భాద్రపద మాసంలోని మహాలయ పక్షంలో కడప జిల్లా ప్రాంగణంలోని పుష్పగిరి క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి రుద్రపాదం అనేటువంటి క్షేత్రం ఉంది ఆ రుద్రపాదం దగ్గరికి వెళ్ళి అంటే పుష్పగిరి క్షేత్రంలోని రుద్రపాదం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ యొక్క నీటితో నారికేళ్ళ జలాలతో విశేషంగా అభిషేక క్రత్వం ఒకసారి జరిపించండి జాతకంలో ఎన్ని దుర్యోగాలున్నా ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ప్రతిబంధకాలున్నా కూడా పోతాయి మీ జాతకంలోని పితృ సంబంధమైనటువంటి సమస్యలు తీరితే చాలు మీ గతంలో ఉన్నటువంటి నష్టాలన్నీ భర్తీ చేసుకుంటూ జీవితంలో ఒక గొప్ప మలుపు కారణంగా జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైన స్థితికి వెళ్ళటం జీవితంలో స్థిరపడగలిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ అక్టోబర్ మాసాంతరంలో రాబోతున్నాయి కాబట్టి ఈ ప్రయత్నం చేయండి ప్రత్యేకించి ఆసుజమాసం అమ్మవారికి ప్రీతి కలిగింది మీ కుటుంబానికి కానీ ఇలవేల్పు దేవతా స్వరూపాలు కానీ మీ పెద్దలు నివసించిన లేదా ప్రస్తుతం నివసిస్తున్న గతానికి సంబంధించినటువంటి ఒక ప్రాచీనమైన గ్రామంలో ఒక అమ్మవారి దేవతా స్వరూపం ఉంటుంది ఎల్లమ్మ పెద్దమ్మ పోలేరమ్మ అంకాలమ్మ నూకలమ్మ ఇలాంటి గ్రామదేవతా స్వరూపాలైనటువంటి అమ్మవార్లు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవార్లకి కనుక అమావాస్య లాంటి తిథి రోజు కావచ్చు పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కావచ్చు ఏదైనా శుక్రవారం అవ్వచ్చు నూట ఎనిమిది ఫలాలతో కట్టినటువంటి మరణి అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి కనుక పాల పొంగల్ని నివేదించగలిగితే మాత్రం జాతకంలోని సమస్తమైనటువంటి ఇబ్బందులే కాదు మీ గ్రామ దేవతను మీరు పూజిస్తే మీ గృహంలోని వాస్తు సమస్యలు పోతాయి ఆ గ్రామదేవత అమ్మవారి యొక్క అనుగ్రహ వీక్షణ వల్ల మీరు నివాసం ఉంటున్నటువంటి నివాసయోగ్యమైనటువంటి గృహంలోని వాస్తు దోషాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా అంతరిస్తాయి జీవితంలో ముందుకు వెళ్ళటానికి సులభమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళిపోతారు ఎటువంటి ప్రతిబంధకాలు ఉండవు